ఇంకొకసారి కూడా ఎత్తే చూద్దాం. యాక్చువల్లీ నాకు కూడా చాలా ఫన్ గా అనిపిస్తుంది. ఇప్పటికే 2-3 సార్లు ఎత్తేసేసాను దీన్ని, ఇంకొకసారి కూడా ఎత్తే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టేక్ టూ. ఫ్రెండ్స్, ఇక్కడ నా చేతులు ఉన్నాయి మాత్రమే మొబైల్, టేబుల్ మీద ఉన్నవన్నీ టోటెమ్కి సంబంధించిన బ్యాక్ కేసెస్. సో వీళ్ళు ఐఫోన్కి రిలేటెడ్ బ్యాక్ కేసెస్ తయారు చేస్తూ ఉంటారు. అయితే మన ఛానల్లో మీరు చూసుకున్నట్టయితే నేను బ్యాక్ కేసెస్ సంబంధించిన వీడియోస్ అనేవి చాలా తక్కువ చేస్తూ ఉంటాను. కాకపోతే వీళ్ళ బ్రాండ్కి సంబంధించిన బ్యాక్ కేసెస్ గురించి నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వీళ్ళు ఒక విషయం చెప్పారు. అదేంటి, ఈ బ్యాక్ కేస్లో మీరు మొబైల్ని పెట్టి ఎత్తేసి చూడండి, మీకు మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు, అంత సాలిడ్గా ఉంటాయి అని చెప్పేసి వీళ్ళ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి నేను కూడా ఈ బ్యాక్ కేసెస్ ఏవైతే ఉంటాయో వీటి మీద టెస్ట్ చేద్దామని చెప్పేసి అయితే వీటిని తెప్పించడం జరిగింది. సో ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఉంది, దాని తర్వాత ఐఫోన్ 13 ఉంది, రెండింటి కూడా నేను బ్యాక్ కేసెస్ పెట్టాను. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడితే చాలా రోజుల నుంచి నేను దీనికి వీళ్ళ బ్యాక్ కేస్ని యూస్ చేసి వాడుతున్నాను. చాలాసార్లు కింద పడిపోయింది ఇది, అయినా కూడా నిజంగానే ఈ మొబైల్కి ఏం డ్యామేజ్ జరగలేదు. సో మరి నేను మాటలో ఎప్పుడమే కాకుండా చేతల్లో చేసి చూపిస్తాను. ఒకసారి ఈ వీటిని అన్బాక్సింగ్ చేసి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో వివరించిన తర్వాత ఈ డ్రాప్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు బాక్స్లో ఉన్నవన్నీ వివరించాను చూసారా, సో అవే ఈ కేసెస్. సో చాలా రకాల కేసెస్ అయితే వీళ్ళు మనకు పంపించడం జరిగింది. ఆల్రెడీ నేను నా ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్కి కేస్ వేశాను, చాలాసార్లు కింద కూడా పడేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇలా మనకు చాలా రకాల డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు సారా. అంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఉండేది, దాని తర్వాత ఇలా బ్యాక్ ఉండేది, బ్లాక్ మొత్తం బ్లాక్ ఉండేది, దాంతోపాటే వీళ్ళకి సంబంధించిన కేబుల్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఒక్కొక్కదాని గురించి అయితే మనము మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ మనం పారవద్దాం. సో ఇందులో చూడండి మనకు ఇవి ఇచ్చారు సారా. యాక్చువల్లీ ఏంటి అంటే మన దగ్గర బటన్స్ ఉంటాయి సారా, అంటే మనము ఈ బ్యాక్ కేస్ పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ కేస్ యొక్క బటన్స్ ఏవైతే ఉంటాయో ఆ బటన్ కాంబినేషన్ని మార్చడానికి కూడా ఈ బటన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు యాంటీ స్టాటిక్ ఆటో డస్ట్ ప్రూఫ్ అమోర్ ట్యాంపర్ గ్లాస్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసేసారు. సో మరి దీన్ని కూడా మనం వాడి చూద్దాం. నెక్స్ట్ ఇవన్నీ వీటి గురించి మాట్లాడినట్టయితే మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఈ రింగ్స్ ఉంటాయి సారా, రింగ్స్కి వేసుకోవడానికి ఇవి ఇచ్చారు. సో మరి మోడల్ నేమ్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు, ఆ మోడల్ నేమ్ ప్రకారం అయితే మనం వీటిని యూజ్ చేయవచ్చు. ఇది వచ్చేసి మనకు 12 ప్రో మ్యాక్స్కి సంబంధించిన ఈ రింగ్స్ అన్నట్టు. ఒకసారి నేను మీకు ఇక్కడ తీసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ దీన్ని మనం ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రింగ్స్ని అయితే వేయాల్సి ఉంటుంది. సో దీని లోపల వీళ్ళు రింగ్స్ని అయితే ప్రొవైడ్ చేసేసారు, వీటిని మనం ఇక్కడ స్టిక్ చేసి చూద్దాం ఎలా కనిపిస్తాయనేది. సో దీని పైన ఒక స్టిక్కర్ లాంటిది ఉంది. సో దీన్ని తీసేసి దీనికి ఇట్లా పెట్టేసి నొక్కేస్తే ఆటోమేటిక్ దీనికి ఇది ఫిక్స్ అయిపోద్ది. చాలా సింపుల్ ప్రాసెస్. దానికంటే ముందు వీళ్ళు ఒకసారి క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి కొంచెం తడి ఉండేది ఒకటి ఇచ్చేసారు, దాని తర్వాత ఇక్కడ ఒక క్లాత్ని కూడా ఇచ్చేసారు. సో అవి ఇచ్చేస్తే మనకు దీనిపైన ఈ డస్ట్ ఏదైతే ఉంటుందో పెరిగిపోయిన డస్ట్ అది వద్దని చెప్పేసి అయితే వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అది ఎలా మారిపోయింది అనేది. సో ఇంతకుముందు పోల్చుకున్నట్టయితే ఈ గ్లాస్ కవర్స్ పెట్టేసుకున్న తర్వాత ఇది నా ఫోన్ అనేది నాకే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో దీని చుట్టూ కెమెరా లెన్స్ చుట్టూ మనకు ఈ బ్లాక్ కలర్ ఇది వచ్చిన కారణంగా ఎక్స్ట్రా ప్రీమియం అయితే ఇది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్లాక్ కలర్లో ట్రాన్స్పరెంట్ కలర్లో చాలా రకాల కేసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు చూసారా. సో ఇంతకుముందు నేను మీకు ఆ కలర్ చూపించాను చూసారా, ఇప్పుడు ఈ కలర్ది కూడా ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకు టోటెమ్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది, దాని తర్వాత దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మాత్రం నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పినట్టు చాలా సాలిడ్గా ఉంది. సో చూడండి ఎలా అనిపిస్తుంది అనేది. మనకు చాలా అట్రాక్టివ్ అయితే ఈ మొబైల్ అనేది మారిపోయింది, ఇది పెట్టిన తర్వాత చాలా సాలిడ్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు చూడండి ఇది వచ్చేసి పైన గ్లాస్ అన్నట్టు. మనకు ఐఫోన్ 13 ప్రో తర్వాత 14కి అయితే మనం ఈ గ్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ బ్యాక్ కేసులు అయినా కానివ్వండి, దాని తర్వాత ఇంతకుముందు అయితే దీన్ని మనం చూసేసాము. సో ఇవన్నీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. అన్ని రకాల ఐఫోన్స్కి సంబంధించిన గ్లాసెస్ అయినా కానివ్వండి, లేకపోతే ఇవన్నీ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. మరి మనం ఒకసారి ఈ ఐఫోన్ 13 ఏదైతే ఉంటుందో దీనికి కూడా మనం దీన్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇది ఐఫోన్ 13. ఇంతకుముందు నేను చెప్పింది ఇది, ఇంతకుముందు నేను పెట్టింది మీకు ఇది ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్కి పెట్టాను, ఇది వచ్చేసి ఐఫోన్ 13ది. దీని ప్యాకేజింగ్ ఇలా ఉంది. సో మనకు మ్యాక్స్ సేఫ్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేసే విధంగా అయితే ఈ కేస్ ఉంది. దీనిలో మనము దీన్ని ఇట్లా ఇన్సర్ట్ చేసినట్టయితే చూడండి చాలా సాలిడ్గా అయితే కనిపిస్తుంది. ఇది పైన కూడా మనకు ఒక స్టిక్కర్ లాంటిది ప్రొవైడ్ చేశారు, దీన్ని కూడా మనం రిమూవ్ చేసినట్టయితే ఇలా ఉంది. నెక్స్ట్ దీనిలో మనం దీన్ని ఇన్సర్ట్ చేసేద్దాం. సో చూడండి చాలా సాలిడ్గా అంటే చాలా సాలిడ్గా కనిపించేస్తుంది. యాక్చువల్లీ నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు దీన్ని వీళ్ళు ఎత్తేసి చూడమంటున్నారు, ఏం జరగదు, ఎటువంటి డ్యామేజ్ జరగదు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంత స్టాండర్డ్ ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత ఈ కవర్స్ ఏవైతే ఉంటాయో మనకు కొన్ని నెలల తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఎల్లో కలర్గా మారిపోద్ది కదా. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే 6 నెలల లోపు మరి ఇది ఎల్లో కలర్లోకి మారిపోయింది అనుకోండి, దీన్ని మేము రీప్లేస్ చేసి ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. మరొకసారి దీన్ని డ్రాప్ టెస్ట్ని కూడా చేద్దాం.
చూడండి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. ఇంకొకసారి కూడా ఎత్తే చూద్దాం. యాక్చువల్లీ నాకు కూడా చాలా ఫన్ అనిపిస్తుంది. ఇప్పటికే 2-3 సార్లు ఎత్తేసేసాను దీన్ని. ఇంకొకసారి కూడా ఎత్తే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి దీనికి సంబంధించిన డ్రాప్ టెస్ట్ ఇన్నిసార్లు ఎత్తేసిన తర్వాత కూడా మొబైల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకు దీనికి సంబంధించిన కేసుకి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. మరి వీళ్ళ వెబ్సైట్లో ఓన్లీ బ్యాక్ కేసే కాకుండా కెమెరా గార్డ్స్, తర్వాత ఇక్కడ మనకు వీళ్ళకి సంబంధించిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, వీళ్ళ దాంట్లో వీళ్ళు యూజ్ చేసిన కేబుల్ అన్నట్టు. ఈ కేబుల్ గురించి మాట్లాడినట్టు చూడండి ఎంత సాలిడ్గా ఉంది అనేది. సో ఇంత సాలిడ్గా ఉండే కేబుల్ని నేను ఐఫోన్ కేబుల్ని అయితే చూడలేదు. చాలా సాలిడ్గా ఉంది. సో ఇది ఎంత సాలిడ్గా ఉంది అంటే మనం దీంతో ఒక మనిషిని కూడా కట్టేయచ్చు. సో అంత సాలిడ్గా అయితే ఈ కేబుల్ ఉంది. అయితే ఇంతకుముందు కూడా నేను ఐఫోన్కి బ్యాక్ కేసులు వేసుకోవడానికి చాలా షాప్లోకి వెళ్ళాను, వాళ్ళు ఇచ్చే ఈ కేసులను వాడాను. కాకపోతే అంత సాలిడ్గా ఉండేవి కాదు. కాకపోతే ఇది ఎలా ఉంది, ఎలా ఉంది తెలుసా, జనరల్గా యాపిల్ స్టోర్లోకి వెళ్ళేసి మనం కొనుక్కుంటే ఎలా ఉంటుంది, అటువంటి ప్రీమియం క్వాలిటీలో అయితే వీళ్ళకి సంబంధించిన ఈ బ్యాక్ కేసులు అయితే నాకు కనిపించాయి. సో నేను చెప్పడమే కాదు, ఒకసారి మీరు వాడి చూడండి నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమైపోద్ది. సో మరి మొత్తానికి ఇది, మరి మీరు కూడా ఈ టోటెంకి సంబంధించిన వీటిని కొనుక్కోవాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ టోటెంలో ఏ ప్రోడక్ట్ అనేది బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.